అందరూ మీ ఇష్టమైన ప్లేసెస్ లో కూర్చున్నారా మేడం హెచ్ఎండిని మీకు ఇమ్మన్నారు ఓ టాలెంట్ ఇయర్ 2014 ఈ టాలెంట్ ఇయర్ 2014 ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మీ అంతట మీరే వచ్చి పేర్లు ఇవ్వాలి నేను ఎవర్ని కంపల్ చేయను సరే ఎవరు పార్టిసిపేట్ చేస్తారు నేను వెళ్తా నేను స్టోరీ చెప్తాను నేను డాన్స్ చేస్తాను స్టోరీ టెల్లింగ్ లాంటిది వాళ్ళ ఫ్యూచర్ కి ఎలా హెల్ప్ అవుతుంది డాన్స్ అండ్ మ్యూజిక్ కూడా అంతే ఏ ప్రయోజనం ఉండదు కదా నవీన్ మ్యూజిక్ లో చూపించే ఇంట్రెస్ట్ ని సాధారణంగా తీసుకోకుండా ఒక ఇళయరాజా ఏఆర్ రెహమాన్ లా ఆలోచించండి హ్యారీ పాటర్ రైటర్ జేకే రౌలింగ్ ఫిక్షన్ కథలు రాసి మిలియన్ మిలియన్లు సంపాదించలేదా అంతేందుకు మన రైటర్స్ ఎండమూరి చెల్లం చేతన్ భగత్ వీళ్ళందరూ బెస్ట్ ఎగ్జాంపుల్స్ కారా సో నైనా కథలు చెప్పడం వల్ల ఫ్యూచర్ లో ఏ ప్రయోజనం లేదు అనుకోకండి వాళ్ళ సామర్థ్యాన్ని వేస్ట్ అనుకోకుండా వాళ్ళు చేసే చిన్న చిన్న విషయాల్ని మనం ఆనందించడమే ముఖ్యం ఓకే మీరు నవీన్ ఏమవాలని ఆశపడుతున్నారు వాడు ఏమైనా అవ్వచ్చు వాళ్ళ నాన్నలా మాత్రం అవ్వకూడదు అయ్యో ఓ ఇవాళ స్పాట్ పెయింటింగ్ ఫినిష్ చేసాడా అభిమన్యు ఇలారా సూపర్ కామాక్షి ఎంత స్మార్ట్ గా ఉందో మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయగా ఉంది అసలు ఏం ఫాలో అవుతున్నారు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక మంచి విషయాన్ని ఫాలో అయ్యాను ఏంటి మ్యాటర్ మేడ బైక్ తీసుకోవచ్చు ఓ సర్ప్రైజ్ ఓకే చూడండి హే వావ్ థాంక్యూ వాచా తండ్రివి కాబోతున్నావు ఎంత అందంగా ఉన్నావు నువ్వు అలాగా అయితే నాకు అదొక లెటర్లు రాసివు అలాగా ఒక లెటర్ ఏంటి 100 లెటర్లు రాసిస్తాను బంగారు నాన్న వచ్చేసారు హలో మై డియర్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీ లెటర్ చదువుతున్నా అవునా ఇది నీకు హౌ స్వీట్ వెరీ స్పెషల్ లక్ష్య సాధన కోసం శ్రమించేవాడు తప్పకుండా తన లక్ష్యాన్ని సాధిస్తాడు అని భగవద్గీతలో రాసిందిరా బంగారం బంగారం అమ్మా ఇప్పుడు ఏం చేయబోతున్నావో తెలుసా బ్రష్ చేయబోతున్నాం ఇది ఇళయరాజా గారి నథింగ్ బట్ విండ్ ఇదంటే అమ్మకి నాన్నకి చాలా ఇష్టం నువ్వు వింటావా నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా ఆరు మాసాల పసిగుడ్డుతో మాట్లాడుతున్నావే దానికి ఏమర్థం అవుతుంది బాబు అమ్మా మూడు మాసాలకి వినపడుతుందంటమ్మా మనం ఏమేం చెప్తున్నామో అన్నిటికీ రియాక్ట్ అవుతారట స్లో మ్యూజిక్ అయితే ప్రశాంతంగా వింటారు ఫాస్ట్ బీట్ అయితే చేతులుగాళ్ళు ఊపట్ల అలాగే మనం ఎలా పెరగాలని ఆశపడి చెప్తామో అలాగే పెరుగుతారట డాక్టర్స్ అందరూ అమ్మకి సిజేరియన్ చేయాలని అంటున్నారు వద్దు బంగారం అమ్మకి నార్మల్ డెలివరీ అవ్వాలి ఓకేనా రేపు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం ఛాన్సే లేదండి అసలు పిల్లల్ని కనకపోవడమే ఫ్యామిలీ ప్లానింగ్ అనుకున్నాను కానీ కడుపులో ఉన్నప్పుడే ఎడ్యుకేట్ చేసి